ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన కొన్ని నెలల్లో టీ ట్వంటీ ప్రపంచ కప్పు సందడి ప్రారంభం కానుంది ఈసారి టీమిండియా స్క్వాడ్ ను బీసీసీఐ కాదు అభిమానులే సెలెక్ట్ చేశారు ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఈ సీజన్ ఐపీఎల్ ముగియనుంది ఆ తర్వాత మరో నాలుగు నెలల్లో టీ ట్వంటీ ప్రపంచ కప్పు సందడి ప్రారంభం కానుంది ఈసారి మాత్రం టీమిండియా జట్టును బీసీసీఐ సెలెక్టర్లు కాకుండా అభిమానులే ఎంపిక చేస్తున్నారు అవును నిజమే ఇది ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరుగుతుండగా ఓ క్రికెట్ అభిమాని ప్రదర్శించిన ఓ పోస్టర్ వైరల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది స్టేడియంలో కెమెరాలన్నీ ఆ పోస్టర్ వైపే దృష్టి సారించాయి ఈ పోస్టర్ లో ఉన్న కంటెంట్ అందర్నీ ఆకర్షిస్తుంది అందుకే ఆ పోస్టర్ అంతగా స్ప్రెడ్ అవుతుంది ఇంతకీ ఆ పోస్టర్ ద్వారా అభిమాని ఈ ఏడాది టీ ట్వంటీ ప్రపంచ కప్ కోసం టీమిండియా టాప్ ఫిఫ్టీన్ ప్రాబుబుల్స్ ఆటగాళ్ల జాబితాను ప్రదర్శించాడు ఈ జాబితాను ఎంపిక చేసింది బీసీసీఐ కాదు ఓ అభిమాని స్వయంగా ఎంపిక చేశాడు ఆ వ్యక్తి ప్రదర్శించిన పోస్టర్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా దినేష్ కార్తిక్ అశ్విన్ యజ్వేంద్ర చాహల్ దీపక్ చాహర్ మహమ్మద్ షమి జస్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ రాహుల్ తెవాటియా రిషబ్ పంత్ ప్రసిద్ధి కృష్ణ ఉన్నారు కాగా టీ ట్వంటీ ప్రపంచ కప్ ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ నెలలో ఆస్ట్రేలియా గడ్డపై ప్రారంభం కానుంది ఈ టోర్నమెంట్ కు ఐదు నెలల ముందే ఓ అభిమాని జట్టును సెలెక్ట్ చేశాడు ఇక అక్టోబర్ ఇరవై మూడున టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది ఆ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మధ్య జరగనుంది